हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ई वीडियो लेनु अमेज़न फायर टीवी स्टिक थर्ड जनरेशन 2021 मॉडल अनबॉक्स चेस्तुन्नानु। ना दग्गर ऑलरेडी थर्ड जनरेशन 2020 मॉडल उंदी। दानी रिमोट ई कोत्त रिमोट कूडा एला उंटुंदो मीकु नेनु चूपिस्तानु साइड बाय साइड। इंदुलो मीकु एलांटि फीचर्स याड अय्यायो कूडा चेप्तानु। फस्ट अनबॉक्स चेद्दामु। ఇప్పుడు దీని ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి మీకు 4000 రూపాయలు ఉంది। మీరు ఎప్పుడైనా సేల్ లో తీసుకుంటే మీకు 3000 రూపాయస్ కి లభిస్తుంది ఈ ప్రొడక్ట్। ఇలా ఉంటుంది చూడడానికి। ఫైర్ టీవీ స్టిక్ థర్డ్ జనరేషన్ 2021 మోడల్ ఇది। ఇక్కడ సీల్ ఉందో చూసుకోండి। మీరు సీల్ ఒకవేళ లేకుంటే మీరు రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది। ఇదైతే సీల్ ప్రొడక్ట్ కాబట్టి నో ప్రాబ్లం। అయితే ఇప్పుడు మనం సీల్ ఓపెన్ చేద్దాం। ఇక్కడ ఇంతకు బాక్స్ లో ఏముంటాయో చూద్దాం। ఆల్రెడీ మనకు ప్రీవియస్ జనరేషన్ లో కొత్త జనరేషన్ లో సేమ్ ప్యాకింగ్ ఉంటుంది, కానీ కొన్ని ఫీచర్స్ తేడా ఉంటాయి, అవి ఏందో మీకు చెప్తాను ఇప్పుడు నేను వీడియోలో। ఫస్ట్ ఇది బాక్స్ ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఇచ్చారు। मेन चेंज रिमोट चेंज वीलो अंड इंदुलो मनकु ओकटि माइक्रो यूएसबी केबल इस्तुन्नारु। लेंथी गा उंटुंदि केबल वच्चेसि मनकु। अंड इदि मन डिवाइस। अंड इदि ओकटि मनकु HDMI एक्सटेंडर कूडा इस्तारु इंदुलो। इदि HDMI एक्सटेंडर इदि। अंड इक्कड मनकु ओक यूजर मैनुअल बुक्लेट इच्चारु चूडंडि, हलो अनि उंटुंदि। అండ్ ఇంకా నాకు తెలిసి వీళ్ళు సెల్స్ కూడా ఇస్తారు। ట్రిపుల్ ఏ బ్యాటరీస్ ఇచ్చారు అండ్ ఒక అడాప్టర్ ఇచ్చారు చూడండి। ఇది ఒక అడాప్టర్, ఇది ఓన్లీ 1 ఆంపియర్ అడాప్టరే ఉంటుంది, ఎందుకంటే దీనికి 1 ఆంపియర్ కరెంట్ సరిపోతుంది కాబట్టి 1 ఆంపియర్ అడాప్టర్ ఇస్తారు మీకు వాళ్ళు। లైక్ 5 వోల్ట్ 1 ఆంపియర్ అడాప్టర్ ఇస్తారు। ఇది బాక్స్। ఇక్కడ మనకు రెండు ట్రిపుల్ ఏ బ్యాటరీస్ కూడా ఇచ్చారు। అండ్ ఇది బాక్స్ కంటెంట్స్। ఇప్పుడు నేను ఈ బాక్స్ కూడా పక్కన పెట్టేస్తాను। అండ్ ఇవన్నీ మనకు తెలిసినే కాబట్టి కూడా పక్కన జరిపిద్దాం మనము ఇప్పుడు। అండ్ ఇది డివైస్ కూడా సేమ్ పాత దానికి, దీనికి పెద్ద చేంజ్ ఏమీ ఉండదు। కొంచెం ఇందులో మనకు ఏమేం చేంజెస్ ఉంటాయో చెప్తాను। ఇందులో మీకు 1GB RAM ఇస్తున్నారు, 8GB స్టోరేజ్ ఇస్తున్నారు। అండ్ ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది। మీకు సెకండ్ జనరేషన్ లో డాల్బీ అట్మాస్ ఇవ్వరు, థర్డ్ జనరేషన్ లో డాల్బీ అట్మాస్ ఉంటుంది। అండ్ ఇది 50% మోర్ పవర్ఫుల్ ఉంటుంది సెకండ్ జనరేషన్ తో కంపేర్ చేస్తే। ఇది మనకు మెయిన్ ఫీచర్స్। అండ్ ఇందులో రిమోట్ కూడా వీలు చేంజ్ చేశారు। ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ బటన్, ప్రైమ్ వీడియో, యాప్స్ బటన్ అండ్ మ్యూజిక్ అండ్ లైవ్ టీవీ, ఇవన్నీ కొత్త ఆప్షన్స్ యాడ్ చేశారు। పాత రిమోట్ లో ఇవన్నీ కూడా మనకు ఉండవు। దీంతో మనం టీవీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, టీవీ ఆన్ ఆఫ్ చేయొచ్చు, టీవీ వాల్యూమ్ కూడా తగ్గించవచ్చు చూడండి। మనం టీవీకి రిమోట్ ని పేర్ చేయాలి। ఇది బ్లూటూత్ అండ్ ఐఆర్ రిమోట్ ఇది। ఇది ఇన్ఫ్రారెడ్ అండ్ ఇందులో బ్లూటూత్ 5.0 కూడా ఉంటుంది మనకు। దీంతో మనం టీవీని కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు, టీవీ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, దానికి పేర్ చేయాలి। ఆల్రెడీ నేను అమెజాన్ థర్డ్ జనరేషన్ 2020 మోడల్ యూజ్ చేస్తున్నాను। ఇది ఫైర్ టీవీ స్టిక్ థర్డ్ జనరేషన్ 2020 మోడల్। దీని రిమోట్ ఇలా ఉంటుంది చూడడానికి। దీంతో కూడా నేను టీవీని కంట్రోల్ చేస్తాను, ఆన్ ఆఫ్ చేస్తాను అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాను అండ్ మ్యూట్ అండ్ మ్యూట్ కూడా చేస్తాను। కానీ దీంట్లో మనకు ఒక 5 బటన్లు ఎక్స్ట్రా ఇచ్చారు, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ మ్యూజిక్, యాప్స్, లైవ్ టీవీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో। మిగతా అంతా సేమ్ టు సేమ్। దీని వెయిట్ వచ్చేసి మీకు డివైస్ వెయిట్ వచ్చేసి 32 grams ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఇది। అండ్ ఇందులో మీకు క్వాడ్ కోర్ 1.7 GHz ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు। అండ్ ఇందులో జీపీయూ వచ్చేసి IMG GE8300 జీపీయూ యూజ్ చేస్తున్నారు। 1GB ర్యామ్, 8GB రామ్ ఉంటుంది, బ్లూటూత్ 5.0 యూజ్ చేస్తున్నారు। ఇది ఫుల్ హెచ్డి 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, 4K సపోర్ట్ చేయదు। మీకు 4K కావాలంటే దీంట్లో అడ్వాన్స్డ్ వెర్షన్ ఉంటుంది, 4K మోడల్ కొనుక్కోవాలి। 4K మ్యాక్స్ అని కూడా ఉంటుంది, అది ఇంకా అడ్వాన్స్డ్ మోడల్. అయితే మనకి ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది, థర్డ్ జనరేషన్ లేటెస్ట్ మోడల్. సెకండ్ జనరేషన్ మీకు HDR10 సపోర్ట్ చేయదు,
HDR 10, HDR 10 Plus, HLG, H.265, H.264 and VP9 इवन्नी सपोर्ट చేస్తుంది ఫార్మాట్స్ మీకు స్క్రీన్ పైన నేను ఇస్తాను చదువుకోవచ్చు క్లియర్ గా అయితే ఇప్పుడు నేను ఇది సెటప్ చేసి చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ సెటప్ ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది Amazon Fire Stick వాడే వాళ్ళకు ఒకసారి మీకు ఇది స్టార్ట్ చేసి సెటప్ కూడా ఎలా ఉందో ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను ఓన్లీ రిమోట్ ప్రైస్ 2000 రూపాయస్ ఉంటుంది కాబట్టి మీరు రిమోట్ పోగొట్టకండి పగలగొట్టకండి ఓన్లీ రిమోట్ మీకు కొన్నట్లయితే 2000 రూపాయస్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి డివైస్ ఆన్ చేశాను ఫస్ట్ మనకు ఈ బటన్ ప్రెస్ చేయమంటుంది స్టార్ట్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనం ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ తీసుకొని ఓకే అనాలి చాలా సింపుల్ గా సెట్ చేసుకోవచ్చు ఇది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది అప్డేట్స్ ఫినిష్ అయిపోయాయన్నట్టు చూపిస్తుంది ఫినిషింగ్ అప్డేట్స్ నాకు తెలిసి అప్డేట్స్ కావడానికి టైం పడుతుంది ఫస్ట్ దీనికి మనం వైఫైని కనెక్ట్ చేయాలి కనెక్టింగ్ టు amazon.com సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఎందుకంటే నేను డివైస్ కొనేటప్పుడే నా అకౌంట్స్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అక్కడ యాడ్ చేసి తీసుకున్నాను కాబట్టి కనెక్ట్ అయిపోతుంది వైఫై కూడా తీసేసుకుంటుంది నా అకౌంట్ కూడా తీసేసుకుంటుంది మీరు కొనేటప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ చెక్ బాక్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారా లేకపోతే ఫ్రెష్గా తీసుకుంటారా అని అడుగుతుంది నేను అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నా కాబట్టి నాకు మళ్ళీ వైఫై పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసే అవసరం లేదు డైరెక్ట్ కంటిన్యూ కూడా అయిపోతుంది చూడండి ప్రతి ఒక్క యాప్ వచ్చేస్తుంది చూడండి చెకింగ్ ఫర్ బ్యాకప్స్ ప్రతి ఒక్క యాప్ అంతా వచ్చేస్తుంది రీస్టోరెంట్ అయిపోతుంది ఫైర్ టేస్టిక్ కస్తూరి సెకండ్ ఫైర్ టేస్టిక్ అని తీసుకుంటున్నాను నేమ్ వచ్చేసి ఇది రీస్టోరింగ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఎనేబుల్ పేరెంటల్ కన్సర్న్స్ కూడా పెట్టుకోవచ్చు నేను నో పేరెంటల్ కంట్రోల్స్ అని పెడుతున్నాను ఇక్కడ పేరెంటల్ కంట్రోల్స్ పెడితే మీకు ఎప్పుడు ఆన్ చేసినా కూడా ఫైర్ టేస్టిక్ మీకు పిన్ అడుగుతుంది చూడండి వాట్ బ్రాండ్ ఆఫ్ టీవీ డూ యూ హ్యావ్ అని అడుగుతుంది ఇది మెయిన్ స్టెప్ ఈ స్టెప్ నుంచే మనము రిమోట్ని టీవీకి పేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వియో టీవీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు డౌన్ కట్ చేసేయండి ఇలా డౌన్ కట్ చేస్తే మీకు వియో అని ఉంటుంది ఇక్కడ ఈ ప్రాసెస్తోనే మనము ఈ రిమోట్ని టీవీని పేర్ చేసుకోగలుగుతాము కిందికి కంటిన్యూస్గా స్క్రోల్ చేయాలి మీకు సర్చ్ ఆప్షన్ ఇవ్వట్లేదు ఇక్కడ కాబట్టి కంటిన్యూస్గా కిందికి స్క్రోల్ చేయాల్సి వస్తుంది మీరు ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి వియూ అని ఉంది వియూ తీసుకున్నాను అండ్ వియూలో ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క మోడల్ రిమోట్ ఉంటుంది కాబట్టి అది మనకు కొన్ని అడుగుతుంది చూడండి వి విల్ బి ప్లేయింగ్ మ్యూజిక్ డ్యూరింగ్ ద నెక్స్ట్ స్టెప్ ప్లీజ్ మేక్ ష్యూర్ ద వాల్యూమ్ ఈజ్ టర్న్డ్ అప్ దెన్ కంటిన్యూ అని అంటుంది నెక్స్ట్ అనండి ఇప్పుడు చూడండి సౌండ్ వస్తుంది కదా మనం వాల్యూమ్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేయాలి ఇక్కడ విత్ యువర్ ఫైర్ టీవీ రిమోట్ పాయింటెడ్ ఎట్ యువర్ టీవీ టీవీ వాల్యూమ్ అప్ అయిందా డౌన్ అయిందా అడుగుతున్నారు ఇప్పుడు కాలేదు కాబట్టి నేను నో అంటున్నాను ఐ యూజ్ జస్ట్ మై టీవీ ఐ యూజ్ ది సౌండ్ బార్ అని ఉంది ఐ యూజ్ జస్ట్ మై టీవీ అని ప్రెస్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ అటెంప్ట్ టు చూడండి మళ్ళీ టీవీ పనిచే అంటే టీవీలో వాల్యూమ్ ఆప్షన్ రావట్లేదు నో అనండి మళ్ళీ ఇక్కడ చూడండి 11th దాంట్లో నా వాల్యూమ్స్ పనిచేస్తున్నాయి రిమోట్లో అయితే ఇప్పుడు మీరు ఎస్ అనాలి ఇక్కడ 11th దాంట్లో సక్సెస్ అయింది ఇప్పుడు ఓకే అనాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టీవీ ఆన్ ఆఫ్కి కూడా సెట్ చేస్తుంది ఇది ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ ఆఫ్ యువర్ యాప్స్ యూ వాంట్ అండ్ దెన్ డౌన్లోడ్ అని వస్తుంది కదా ఇక్కడ ఇప్పుడైతే నేను ఇక్కడ నో థ్యాంక్స్ అంటున్నాను టైం తీసుకుంటుంది కాబట్టి నో థ్యాంక్స్ అంటున్నాను అండ్ ఇక్కడ మనకు మేనేజ్ అండ్ మానిటర్ యువర్ డేటా కన్జంప్షన్ కూడా వస్తుంది కదా ఇక్కడ కూడా నేను సెటప్ లేటర్ అంటున్నాను ఇప్పుడు ఇది కూడా నాకు అవసరం లేదు అండ్ ఇక్కడ గాట్ ఇట్ అండ్ ప్రెసెస్ అయిపోతుంది ఇది కొంచెం ప్రీవియస్ దానికన్నా 50% ఫాస్టర్ ఉంటుంది అంటున్నారు సెకండ్ జనరేషన్తో కంపేర్ చేస్తే చూడండి ఆల్రెడీ నా అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసాయి ఇక్కడ నేను లింక్ మై డివైస్ అని సెలెక్ట్ చేసుకున్నాను కొనేటప్పుడు లింక్ మై డివైస్ అనే ఆప్షన్ తీసుకుంటే మీకు మీ క్రెడెన్షియల్స్ మళ్ళీ ఇచ్చే అవసరం ఉండదు ఇక్కడ అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను చూస్తాను ఇప్పుడు వాడి
అయినా కొంచెం చిన్నగా ల్యాగ్ ఉంది, అంత ఫాస్ట్గా స్మూత్గా ఏం లేదు. అట్లీస్ట్ 2 GB ర్యామ్ ఉంటే బాగుండేది, కానీ అందరు కూడా 1 GB ర్యామే ఇస్తున్నారు ఇవాళ రేపు. ఎంఐ టీవీ బాక్స్ అని ఉంటుంది, 4000 రూపాయలు పెట్టి కొన్నాను ఒకప్పుడు నేను. అందులో 2 GB ర్యామ్ ఉంటుంది, అది చాలా స్మూత్గా ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్లో ఆండ్రాయిడ్లో అంత బగ్స్ ఉంటాయి. ఫైర్ టేస్టిక్ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది చూడండి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి కొంచెం పాతదానికన్నా కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ఒక 20-30%. ఇక్కడ నోటిఫికేషన్స్, ఇక్కడ మనం డివైస్ డీటెయిల్లోకి వెళ్ళి ఇక్కడ మొత్తం దీని గురించి చూద్దాము. ఇందులో మనకు 8 GB స్టోరేజ్, 1 GB ర్యామ్ ఉంటుంది. 1 GB ర్యామ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేరు యాక్చువల్ అంటే. ఇక్కడ చూడండి, స్టోరేజ్ కెపాసిటీ 1.88 GB ఆఫ్ 5.3 GB ఆఫ్ అవైలబుల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు అప్డేట్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అప్డేట్ అని ఉంటుంది. కంపల్సరీ దీనికి అప్డేట్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే ఇది నేను ఇవాళనే కనెక్ట్ చేశాను కదా. చూడండి, యువర్ ఫైర్ టీవీ స్టిక్ ఈస్ పవరింగ్ ఆఫ్ అని వచ్చేసింది. ఫ్రెండ్స్ టోటల్ 3 అప్డేట్స్ ఇచ్చారు. ఒక అప్డేట్ వచ్చేసి రిమోట్ని అప్డేట్ చేశారు, ఇంకా 2 అప్డేట్లు వచ్చేసి ఫైర్ టీవీ స్టిక్ని అప్డేట్ చేశారు. మొత్తం 3 అప్డేట్లు వచ్చాయి దీనికి. అండ్ లేటెస్ట్ ఫైర్ ఓఎస్ వర్షన్ వచ్చేసి 7.2.7.9, ఇది లేటెస్ట్ ఓఎస్ వర్షన్ ఉంది ఇప్పుడు. ఇందులో అప్డేట్ చేయాలంటే సింపుల్, ఇక్కడ మీరు ఎబౌట్లోకి వెళ్ళేసి ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉంటుంది, అప్డేట్ ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేయాలి. అప్డేట్ ఉంటే డౌన్లోడ్ అయిపోతుంది, మళ్ళీ ఇన్స్టాల్ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ నేను అన్ని అప్డేట్స్ చేశాను కాబట్టి యువర్ ఫైర్ టీవీ స్టిక్ ఈస్ అప్ టు డేట్ అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ రిమోట్ పైన 4 బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని ప్రెస్ చేసి చూపిస్తాను. యూట్యూబ్ బటన్ ఇస్తే చాలా బాగుండేది, కానీ యూట్యూబ్ ఇవ్వలేదు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ యాప్స్ ఇచ్చాడు. యాప్స్లో అన్ని యాప్స్ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే ప్రైమ్ వీడియో ప్రెస్ చేద్దాము. ఇన్స్టెంట్గా ఓపెన్ అవుతుంది చూడండి, చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ అనేయండి. అండ్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ పైన క్లిక్ చేయండి, నెట్ఫ్లిక్స్ కూడా ఇన్స్టెంట్గా ఓపెన్ అవుతుంది. అండ్ బూటింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేశారు. నేను చెప్పాను కదా, ఫైర్ టీవీ స్టిక్ 2 కన్నా ఫైర్ టీవీ స్టిక్ 50% ఇంప్రూవ్ చేశారని. అది బూటింగ్ స్పీడ్లో మీకు ఏర్పడుతుంది, మీరు ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఆన్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడు మ్యూజిక్ ఓపెన్ చేయండి, ఇమీడియట్గా ఓపెన్ అవుతుంది. ఇది మ్యూజిక్. అండ్ ఇది వచ్చేసి యాప్స్, అన్ని యాప్స్ చూపిస్తుంది ఇక్కడ. మీ టీవీలో ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవన్నీ యాప్స్ ఇక్కడ చూపిస్తుంది, మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ సెటప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.